హాయ్ ఎవరీవన్, దిస్ ఇస్ సుధాకర్ బోగం. వెల్కమ్ టు sbtechtuts. ఈ వీడియోలో జావాలో డిఫరెన్స్ బిట్వీన్ కన్స్ట్రక్టర్ అండ్ మెథడ్ గురించి నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా వరకు చూడండి, మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. ఓకే, మీరు డిగ్రీ ఎగ్జామ్స్ కానీ బిడ్ ఎగ్జామ్స్ కానీ ఎక్కడైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు జావాలో డిఫరెన్స్ బిట్వీన్ కన్స్ట్రక్టర్ అండ్ మెథడ్ గురించి కంపల్సరీ క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటారు. ఓకే, వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నట్లయితే మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అందులో ఆల్ సెలెక్ట్ చేసినట్లు అయితే మనం అప్లోడ్ చేసే వీడియోస్ ముందుగా నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. అలాగే వీడియో చూసిన తర్వాత ఒక లైక్ కామెంట్ అయితే కంపరైజ్ చేయండి, వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. కన్స్ట్రక్టర్ అట్లాగే మెథడ్స్ గురించి నేను ఆల్రెడీ తీరిపాటు కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియోస్ మీరు చూడనట్లయితే మన ఛానల్ జావా ప్లేలిస్ట్ లో ఉంటాయి, ఆ వీడియోస్ అయితే ఒకసారి చూడండి. ఇక్కడైతే డిఫరెన్స్ చూద్దాం. ఫస్ట్ డిఫరెన్స్ చూసినట్లయితే కన్స్ట్రక్టర్ లో కన్స్ట్రక్టర్ ఈజ్ యూజ్డ్ టు ఇనిషియలైజ్ ఎన్ ఆబ్జెక్ట్. కన్స్ట్రక్టర్ ఎందుకు యూజ్ చేయాలి మనం అంటే, కన్స్ట్రక్టర్ ని యూజ్ చేసి ఆబ్జెక్ట్ ని ఇనిషియలైజ్ చేయడానికి కన్స్ట్రక్టర్ ని యూజ్ చేస్తాం. అంటే వితౌట్ కన్స్ట్రక్టర్ ఆబ్జెక్ట్ క్రియేషన్ ఇస్ నాట్ పాసిబుల్ అన్నట్టు. ఓకే, సో ఒక ఆబ్జెక్ట్ క్లాస్ లో క్రియేట్ అవ్వాలంటే జావాలో కంపల్సరీగా కన్స్ట్రక్టర్ అనేది యూజ్ చేయాలి. ఓకే, మరి మెథడ్ ఎందుకు యూజ్ చేస్తాం ఒకసారి చూద్దాం. ఏ మెథడ్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్పోజ్ ది బిహేవియర్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ లో ఉండే కంటెంట్ దాని బిహేవియర్ ని మనం డిస్ప్లే చేయాలన్నప్పుడు గో ఫర్ మెథడ్. సో మెథడ్ తో ఆబ్జెక్ట్ బిహేవియర్ ని డిస్ప్లే చేసుకోవచ్చు. ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అవ్వాలంటేనేమో కన్స్ట్రక్టర్ అనేది యూజ్ అవుతా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కన్స్ట్రక్టర్ లో సెకండ్ డిఫరెన్స్ చూసినట్లయితే ఏ కన్స్ట్రక్టర్ మస్ట్ నాట్ హ్యావ్ ఏ రిటర్న్ టైప్. అంటే కన్స్ట్రక్టర్ కి ఎలాంటి రిటర్న్ టైప్ అనేది ఉండదు, ఈవెన్ వైడ్ కూడా. ఓకే, అదే మెథడ్ అయితే ఏ మెథడ్ మస్ట్ హ్యావ్ ఏ రిటర్న్ టైప్. మెథడ్కి అయితే కంపల్సరీగా రిటర్న్ టైప్ అనేది ఉండాలి. నెక్స్ట్ ది కన్స్ట్రక్టర్ ఈజ్ ఇన్వోక్డ్ ఇంప్లిసిట్లీ. కన్స్ట్రక్టర్ అనేది ఆటోమేటిక్గా ఇన్వోక్ అవుతుంది. ఎప్పుడు అంటే వెన్ ఎవర్ ఆబ్జెక్ట్ ఈస్ క్రియేటెడ్. సో కన్స్ట్రక్టర్ని మనం సపరేట్గా కాల్ చేయాల్సిన అవసరం లేదు, ఇది ఇంప్లిసిట్గా ఆటోమేటిక్గా కాల్ అవుతూ ఉంటుంది ఎప్పుడు అంటే ఆబ్జెక్ట్ క్రియేషన్ అయినప్పుడు. అదే మెథడ్ అయితే ది మెథడ్ ఈజ్ ఇన్వోక్డ్ ఎక్స్ప్లిసిట్లీ. మెథడ్ని కాల్ చేయాలంటే మనం సపరేట్గా మనమే కాల్ చేయాలి, కాల్ చేస్తేనే మెథడ్ అనేది ఇన్వోక్ అవుతుంది. అదే కన్స్ట్రక్టర్ అయితే ఆటోమేటిక్గా కాల్ అవుతూ ఉంటుంది, ఇది కూడా ఒక డిఫరెన్స్. నెక్స్ట్ ది జావా కంపైలర్ ప్రొవైడ్స్ ఎ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఇఫ్ యూ డో నాట్ హ్యావ్ ఎనీ కన్స్ట్రక్టర్ ఇన్ ఏ క్లాస్. సో ఒక క్లాస్లో ఒక కన్స్ట్రక్టర్ని మనం రాయకపోతే బై డిఫాల్ట్గా జావా కంపైలర్ ఒక డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ని ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, ఎందుకు ప్రొవైడ్ చేస్తుంది అంటే ఆబ్జెక్ట్ క్రియేట్ అవ్వాలంటే కంపల్సరీగా కన్స్ట్రక్టర్ అనేది ఉండాలి. ప్రోగ్రామర్ రాస్తేనేమో రాసిన కన్స్ట్రక్టర్ని యాక్సెప్ట్ చేసుకుంటుంది. ఒకవేళ ప్రోగ్రామర్ ప్రోగ్రామ్లో కన్స్ట్రక్టర్ని రాయకపోతే బై డిఫాల్ట్గా జావా కంపైలర్ ఒక డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ని ప్రొవైడ్ చేస్తుంది. అలాగే మెథడ్ని చూసినట్లయితే ది మెథడ్ ఈజ్ నాట్ ప్రొవైడెడ్ బై ది కంపైలర్ ఇన్ ఎనీ కేస్. అదే మెథడ్ అయితే కంపల్సరీగా మనమే రాయాలి, అంటే ప్రోగ్రామరే రాయాలి, కంపైలర్ మెథడ్ని ప్రొవైడ్ చేయదు. అదే కన్స్ట్రక్టర్ని అయితే ఒకవేళ ప్రోగ్రామ్లో రాయకపోతే డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ని ప్రొవైడ్ చేస్తుంది. మెథడ్ ఒకవేళ నువ్వు క్లాస్లో రాయకపోతే కంపైలర్ ప్రొవైడ్ చేయదు, మనమే కంపల్సరీగా మెథడ్ని రాయాలి, అది కూడా ఒక డిఫరెన్సే. నెక్స్ట్ ది కన్స్ట్రక్టర్ నేమ్ మస్ట్ బి సేమ్ యాజ్ ది క్లాస్ నేమ్. సో కన్స్ట్రక్టర్ నేమ్ క్లాస్ నేమ్ కంపల్సరీగా సేమ్ ఉండాలి. అదే మెథడ్ అయితే చూడండి, ది మెథడ్ నేమ్ మే ఆర్ మే నాట్ బి సేమ్ యాజ్ ది క్లాస్ నేమ్. సో మెథడ్ నేమ్ అనేది క్లాస్ నేమ్తో అయినా పెట్టుకోవచ్చు, లేదంటే యూజర్ డిఫైన్డ్ ఏ నేమ్తోనైనా మన మెథడ్ని డిక్లేర్ చేసుకోవచ్చు. ఇవి మెయిన్గా కన్స్ట్రక్టర్కి మెథడ్కి ఉండే డిఫరెన్సెస్. ఇక్కడ డిగ్రీస్లో కానీ బీటెక్స్లో అయితే షార్ట్ క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు, వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ కన్స్ట్రక్టర్ అండ్ మెథడ్ అని చెప్పేసి జావాలో. సో ఈ పాయింట్స్ రాసినట్లయితే మీకు ఫుల్ మార్క్స్ పడిపోతాయి. అదే మీరు ఎక్కడైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు డిఫరెన్స్ బిట్వీన్ కన్స్ట్రక్టర్ అండ్ మెథడ్ అని అడిగినట్లయితే ఈ డిఫరెన్స్ చెప్పినట్లయితే సరిపోతుంది. ఓకే, ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను. అటనే వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.